తిరుపతి జిల్లా నాయుడుపేటలో జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం, నువ్వే జగన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా ఎమ్మెల్యే సంజీవయ్య ప్రారంభించారు. సచివాలయ పరిధిలోని ప్రతి ఇంటికి వాలంటీర్లు వెళ్లి కలిసి జగనన్న సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది జనాభాను కలిసేందుకు 7 లక్షల మంది గృహసారథులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకై బాబు జగజీవన్ రావు చెప్పినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యపై పెట్టుబడులు పెడుతున్నారన్నారు. ఇంటికి వచ్చిన గృహసారథులకు ప్రజలు సలహాలు కూడా ఇవ్వవచ్చని ఎమ్మెల్యే సంజీవయ్య పిలుపునిచ్చారు. ప్రధానంగా ఈ గృహసారథులు అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి, మేమందరం కూడా ప్రతి ఇంటికి ఎప్పుడైతే పోతామో ఆ పోయిన తర్వాత ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం చేయబోతున్నారు ఈ గృహసారథులు ఇంటికి వెళ్ళి ఏం చేయబోతున్నారు ఈ వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఈ గృహసారథులు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి కుటుంబాన్ని స్పృశించి ఆ కుటుంబంతో మాట్లాడి వారి యొక్క మద్దతుని తెలుసుకుంటారు. దానికి ప్రధానంగా ఈరోజు మరి ఏదైతే ఈ కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో ప్రతి గృహసారథికి ఒక బుక్లెట్ ఒక కిట్ ఇవ్వబోతున్నాం. ఆ కిట్లో ఉండేటంటే మరి మొదటగా ఒక పాంప్లెట్ ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు మరి గత ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసింది, ప్రజలకి ఏం ఉపయోగపడింది, ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమాలు చేశారు, మరి ఈరోజు 2019 నుంచి ఈరోజు వరకు ఈ 4 సంవత్సరాల కాలంలో జగనన్న ప్రభుత్వం ఏం చేసింది, జగనన్న ప్రభుత్వం ఏం చేసింది ఈరోజు వరకు డిపిటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రజలకి 2 లక్షల కోట్ల రూపాయల్ని నేరుగా ఇచ్చింది. అది నేరుగా వాళ్ళ అకౌంట్లో పడ్డాయి, వాళ్ళు అనుభవించారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తీర్చిదిద్ది ఉన్నతంగా ఉండాలని, సొసైటీ మీద ఆధారపడాలని జగనన్న ప్రభుత్వం చేసే కారణం.